హాయ్ ఎవ్రీవన్, ఈరోజు యూరోపియన్ల రాక అంటే భారతదేశంలోకి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారు, వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనేటువంటి అంశాన్ని ఈరోజు టాపిక్ లో మనం డిస్కస్ చేసుకుందాం. యూరోపియన్లు అంటే యూరప్ ఖండము, ఐరోపా ఖండము అంటాం దాన్ని. ఈ యూరప్కు చెందినటువంటి వర్తక వ్యాపారులు భారతదేశంలోకి వచ్చి ఏ విధంగా వ్యాపారం చేసుకుంటూ రాజకీయాల్లో జోక్యం చేసుకొని భారతదేశాన్ని ఆక్రమించుకొని సుమారు 200 సంవత్సరాల పాటు పరిపాలన ఎలా చేశారు అనేటువంటి అంశాన్ని మనం ఈ టాపిక్ లో తెలుసుకుందాం. యూరోపియన్ల రాక. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాలంలో ముఖ్యంగా గ్రేట్ ఎంపరర్స్ అయినటువంటి చివరి గ్రేట్ ఎంపరర్ అయినటువంటి ఔరంగజేబు పతనంతరం అంటే క్రీస్తుశకం 1707 తర్వాత వచ్చినటువంటి మొఘల్ చక్రవర్తులందరూ కూడా బలహీనులు కావడం వల్ల, అసమర్థులు కావడం వల్ల, వాళ్ళ యొక్క పరిపాలన విధానం సమర్థవంతంగా లేకపోవడం వల్ల భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ముక్కలైపోయింది. అలాంటి సమయంలోనే ముఖ్యంగా ఔరంగజేబు అనంతరం వచ్చినటువంటి కడపటి మొఘలులు బలహీనులు, అసమర్థులు, విలాసవంతులు కావడం వల్ల, పరిపాలన సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వల్ల, శివాజీ తర్వాత వచ్చినటువంటి శివాజీ వారసులందరూ కూడా మొఘల్ సామ్రాజ్యం మీద దండయాత్ర చేస్తూ మొఘల్ సామ్రాజ్యాన్ని బలహీనపరచడం వల్ల, అదే సమయంలో వ్యాపారం కోసం భారతదేశంలోకి యూరోపియన్స్ రావడం జరిగింది. ముఖ్యంగా అంతకుముందు క్రీస్తు శకం 16వ శతాబ్దానికంటే ముందే భారతదేశంలో అంటే అక్బర్ చక్రవర్తి పరిపాలన కంటే ముందే అంటే మధ్యయుగం నుండి లేక యాన్సెంట్ పీరియడ్ నుండే భారతదేశంలోకి యూరోపియన్ వర్తకులు వ్యాపారం కోసం భూమార్గం ద్వారా వస్తూ పోతూ ఉండేవారు. అయితే క్రీస్తుశకం 1453 అటోమన్ టర్కీ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి తురస్కులు 1453 కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించుకోవడం వల్ల ముఖ్యంగా ఐరోపా ఖండానికి భారతదేశానికి వర్తక వాణిజ్యాల రహదారిగా ఉన్నటువంటి ప్రధాన కేంద్రమైనటువంటి కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఎప్పుడైతే తురస్కులు ఆక్రమించుకున్నారో అప్పటి నుండి ఐరోపా వర్తకులు భారతదేశంలోకి రానియకుండా అడ్డుకట్ట వేయడం వల్ల అప్పుడు ఐరోపా వాళ్ళు భారతదేశంతోని అలాగే తూర్పు దేశాలతోని వ్యాపారాలు చేయడం కోసం ప్రధానంగా సముద్ర మార్గాల్ని కనుగొనడం జరిగింది. ఆ విధంగా సముద్ర మార్గాల్ని కనుగొని భారతదేశం మీదకి వ్యాపారం చేయడానికి వచ్చారు. అలాంటి సమయంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులందరూ కూడా బలహీనులు కావడం వల్ల క్రమక్రమంగా తమ యొక్క వర్తక వ్యాపారాల్ని బలంగా చేసుకొని తర్వాత కాలంలో కొన్ని కోటలు నిర్మించుకొని రాజుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలని, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఘర్షణల్ని తనకు ఆసరాగా చేసుకొని స్వదేశీ రాజుల మధ్య చిచ్చుబెట్టి రాజకీయంగా స్వలాభం పొందడం కోసం క్రమక్రమంగా వారి యొక్క పరిపాలనలో జోక్యం చేసుకొని చివరికి భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి భారతదేశంలో సామ్రాజ్యాన్ని, ఐరోపా వాళ్ళు ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి కారణమైంది. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మనకి చివరిలో పరిపాలించిన మొఘల్ చక్రవర్తులు అసమర్థులు, బలహీనులు కావడం, అదే సమయంలో ఐరోపా ఖండంలో ముఖ్యంగా ఇంగ్లాండ్లో పారిశ్రామిక విప్లవం రావడం, పారిశ్రామిక విప్లవం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేయడం, ఆ వస్తువులకి సరైన మార్కెట్గా భారతదేశాన్ని ఎన్నుకోవడం, అంతేకాకుండా ఆ వస్తువులకి కావలసినటువంటి ముడి పదార్థాలు ముఖ్యంగా భారతదేశంలో లభించడం, ఆ ముడి పదార్థం అయినటువంటి ప్రత్తి, ఇనుము, తేయాకు, పొగాకు, నీలిమందు, అలాగే ఈ వీటికి సంబంధించినటువంటి అనేక రకాల వస్తువులకి సంబంధించినటువంటి ముడి పదార్థాలు భారతదేశంలో లభించడం, ఆ ముడి పదార్థాలని భారతదేశం నుంచి ఎగుమతి చేసి తమ స్వదేశమైనటువంటి ఇంగ్లాండ్లో పరిశ్రమల్లో ఆ ముడి పదార్థాలని ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేసి మళ్ళీ ఆ వస్తువుల్ని అమ్మటానికి సరైనటువంటి మార్కెట్గా భారతదేశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే భారతదేశంలోకి ఐరోపా వాళ్ళు రావడం జరిగింది.
అయితే ముందుగా భారతదేశంలోకి వర్తక వ్యాపారం కోసం, ముఖ్యంగా భారతదేశంలో లభించేటువంటి సుగంధ ద్రవ్యాల కోసం మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి వచ్చినటువంటి ఐరోపా వాళ్ళు ఎవరు అంటే పోర్చుగీసు వారు. ఈ పోర్చుగీసు వారు మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం ద్వారా, ఎందుకంటే అప్పటికే మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సముద్ర మార్గం ద్వారా బయలుదేరిన మొట్టమొదటి నావికులు పోర్చుగీసు వారు. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఎప్పుడైతే తురస్కులు ఆక్రమించుకున్నారో, ఆక్రమించుకున్న తర్వాత వెంటనే సముద్ర మార్గం ద్వారా తూర్పు దేశాలకి చేరుకోవాలి అంటే ఖచ్చితంగా పోర్చుగల్ ఒక ప్రధానమైన కేంద్రంగా ఉండేది. పోర్చుగల్ నుంచి వాళ్ళు ప్రధానంగా అట్లాంటిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రంలోకి నౌకా మార్గాల్ని కనుగొని, అలా కనుగొనడానికి ప్రోత్సహించినటువంటి ప్రధానమైనటువంటి దేశం పోర్చుగల్ కాబట్టి ఆ పోర్చుగీసు వారి భారతదేశానికి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. పోర్చుగీసు వారు ప్రధానంగా వాస్కోడిగామా క్రీశకం 1498లో భారతదేశానికి చేరుకొని, ముఖ్యంగా భారతదేశంలో పశ్చిమ తీర ప్రాంతమైనటువంటి కాలికట్ అనే ప్రాంతానికి, అంటే అరేబియా సముద్రంలో ఉన్నటువంటి కాలికట్ అనే ప్రదేశానికి చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి జమోరిన్ అనేటువంటి రాజు ఆయనకి స్వాగతం పలకడం, అలాగే వాస్కోడిగామా వ్యాపారం చేసుకోవడానికి అనుమతినివ్వడం, ఆ క్రమంలోనే వాస్కోడిగామా తను తీసుకొచ్చిన వస్తువుల్ని భారతదేశంలో ఇచ్చి భారతదేశంలో లభించేటువంటి సుగంధ ద్రవ్యాల్ని తమ మాతృదేశానికి పోర్చుగల్ తీసుకుని వెళ్ళి భారతదేశంలో విలువైనటువంటి మంచి సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, వాటిని మనం అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఆయన చెప్పడం, అలాగే ఆయన తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలకి ఐరోపాలో విపరీతమైన గిరాకీ ఉండడం, ఇవన్నీ చూసి తర్వాత కాలంలో డచ్ వారు భారతదేశానికి రావడం జరిగింది. అలాగే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతోని 1602లో పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చిన రెండవ ఐరోపా దేశం ఏది అంటే డచ్ వారు. భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ఐరోపా వాళ్ళు పోర్చుగీసు వారు. పోర్చుగీసు వారి తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాళ్ళు ఎవరు అంటే డచ్ వారు. డచ్ వారినే మనం ఏమంటామంటే నెదర్లాండ్స్ అని పిలుస్తాము, దాన్ని హాలాండ్ అని కూడా పిలుస్తాము. హాలాండ్ అన్నా నెదర్లాండ్ అన్నా అక్కడ ఉన్న ప్రజల్ని డచ్ వారు అంటాము, కాబట్టి డచ్ దేశం అన్న ఒకటే. డచ్ వారు క్రీశకం 1602లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా భారతదేశంలోకి వ్యాపారానికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి మచిలీపట్నము కొన్ని ప్రాంతాలకి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. అంతేకాకుండా డచ్ వారి తర్వాత వచ్చిన మూడవ దేశం ఏంటంటే డెన్మార్క్ దేశము, వీళ్ళని డెన్ల్ అంటాము. అంటే భారతదేశానికి వచ్చిన మూడో ఐరోపా దేశం ఏంటంటే డెన్మార్క్ వాళ్ళు, డెన్లు. వాళ్ళు కూడా భారతదేశంలో తంజావూరు ప్రాంతానికి చేరుకొని అక్కడ ట్రావెన్కోర్ ప్రాంతంలో కూడా కొన్ని వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత అది ఇంగ్లీష్ వారికి అమ్ముకోవడం జరిగింది. ఇక భారతదేశానికి వచ్చిన ఐరోపా వాళ్ళు ఎవరు అంటే ఇంగ్లీష్ వారు. 1600 డిసెంబర్ 31న ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని విక్టోరియా మహారాణి యొక్క ఆశీస్సులతోని ఏర్పాటు చేసి వ్యాపారం కోసం భారతదేశానికి రావడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా అక్బర్ పరిపాలిస్తున్న కాలంలో సూరత్ ని కేంద్రంగా చేసుకొని ఒక వ్యాపార స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే తర్వాత వచ్చినటువంటి పోర్చుగీసు వారి యొక్క మాటలు విని అక్బర్ చక్రవర్తి వాళ్ళని సూరత్ నుండి ఎల్లగొట్టడం జరిగింది. వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తర్వాత విలియం హకీన్స్ ని పంపించడం జరుగుతుంది. విలియం హకీన్స్ వచ్చి జహంగీర్ ఆస్థానంలో జహంగీర్ ని మెప్పించి ఆయన తర్వాత కాలంలో అదే సూరత్ లోని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే అంతకు ముందే అంటే క్రీశకం 1611లో తూర్పు తీర ప్రాంతంలో మచిలీపట్నాన్ని కేంద్రంగా చేసుకొని గోల్కొండ నవాబ్ యొక్క బంగార ఫర్మానాతోని తూర్పు ప్రాంతంలో గోల్కొండ నవాబ్ యొక్క ఆశీస్సులతోనే మచిలీపట్నంలో మొట్టమొదటిసారిగా 1611లో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఇంగ్లీష్ వారు భారతదేశానికి రావడం జరిగింది. తర్వాత క్రమంలో మచిలీపట్నము, సూరత్, తర్వాత మద్రాస్, తర్వాత ముంబై. అప్పటికే పోర్చుగీస్ యొక్క రాకుమార్తె క్యాథరిన్ ని ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ రాకుమారుడైనటువంటి రెండవ చార్లెస్ వివాహం చేసుకున్నందుకు కట్న కానుకగా ముంబై నగరాన్ని 1639లో
ఇంగ్లీష్ వారికి అప్పచెప్పడం జరిగింది. అలా 1639లో రెండవ చార్లెస్ తన కట్నంగా వచ్చినటువంటి ముంబై నగరాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి కిరాయికి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ముంబై నగరాన్ని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకోవడం జరిగింది. తర్వాత బాబా చార్నాక్ ఆధ్వర్యంలో 1681లో బెంగాల్ ని కూడా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా భారతదేశంలో ప్రధాన కేంద్రమైనటువంటి ముంబై, మద్రాస్, బెంగాల్ అంటే కలకత్తా ఈ మూడు ప్రాంతాలని ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. తర్వాత భారతదేశానికి వచ్చినటువంటి ఐరోపా వాళ్ళు ఎవరు అంటే ఫ్రెంచి వారు క్రీస్తుశకం 1664లో అప్పుడు ఫ్రాన్స్ ని పరిపాలిస్తున్నటువంటి 14వ లూయి బుర్బాన్ వంశానికి చెందిన 14వ లూయి ఆశీస్సుతోనే 1664లో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి కంపెనీ పేరుతోనే భారతదేశంలో పాండిచ్చేరి అనే ప్రదేశానికి చేరుకొని అక్కడ తమ వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే కాలక్రమేణా పోర్చుగీస్ వారు, డచ్ వారు, డెన్లు వీళ్ళు ముగ్గురు కూడా భారతదేశంలో తమ ప్రభావాన్ని చూపలేకపోయారు. తర్వాత పోర్చుగీస్ వారు తమ యొక్క రాజ్యాన్ని స్పెయిన్ లో విలీనం కావడం వల్ల భారతదేశంలో కూడా తమ వర్తక స్థావరాల్ని పటిష్టపరచలేకపోయారు. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తమ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం జరిగింది. చివరికి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రెండు కంపెనీల మధ్య భారతదేశంలో వ్యాపారం కొరకు, రాజకీయ అధికారం కోసం ఇద్దరి మధ్య వైరం పెరగడం జరిగింది. దాన్ని మనం ఆంగ్లో ఫ్రెంచి వైరము అని పిలుస్తాము. ఈ విధంగా భారతదేశ తూర్పు తీర ప్రాంతంలో, పశ్చిమ తీర ప్రాంతంలో భారతదేశంలో వర్తక స్థావరాలు, వర్తక వ్యాపారం కొరకు రాజకీయ ప్రాధాన్యతని, రాజకీయ ప్రాబల్యం కోసం, ఆధిపత్యం కోసం ఆంగ్లో ఫ్రెంచి వైరం ప్రారంభమైంది. అది ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకని కేంద్రంగా చూసుకొని ఆంగ్లో ఫ్రెంచి వైరం ప్రారంభమైంది. ఆంగ్లో ఫ్రెంచి వైరం రూపంలో వచ్చినటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. ఇలాంటి కర్ణాటక యుద్ధాలు దక్షిణ భారతదేశంలో కర్ణాటకని కేంద్రంగా చేసుకుని జరగడం వల్ల వాటిని కర్ణాటక యుద్ధాలు అంటాం. ఈ కర్ణాటక యుద్ధాలే భారతదేశ చరిత్రలో ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యానికి నాంది పలికినటువంటి యుద్ధాలుగా పేర్కొంటాము. అవి మొదటి కర్ణాటక యుద్ధము, రెండవ కర్ణాటక యుద్ధము, మూడవ కర్ణాటక యుద్ధం. ఇలా మూడు కర్ణాటక యుద్ధాలు భారతదేశంలో ఆంగ్లో ఫ్రెంచి వైరం వల్ల చివరికి ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజకీయ ఆధిపత్యానికి నాంది పలికినటువంటి యుద్ధాలే కర్ణాటక యుద్ధాలు. ఇవి ప్రధానంగా మూడు జరిగాయి. మొదటి కర్ణాటక యుద్ధం 1746 నుండి 1748 వరకు జరిగింది. ఈ యుద్ధం రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఐరోపా ఖండంలో ఆస్ట్రియా వారసత్వ యుద్ధం. ఈ ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో ఒకవైపు ఇంగ్లాండ్, ఒకవైపు ఫ్రాన్స్ పాల్గొనడం వల్ల భారతదేశంలో కూడా ఆంగ్లేయులకి, ఫ్రెంచి వారికి మధ్య వైరం రావడం జరిగింది. ఆ వైరంలో భాగంగానే జరిగిన యుద్ధమే మొదటి కర్ణాటక యుద్ధం. ఈ మొదటి కర్ణాటక యుద్ధం అన్వరుద్దీన్ అంటే కర్ణాటకని కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి అన్వరుద్దీన్కి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఆంగ్లేయులు, వారికి వ్యతిరేక వర్గమే ఫ్రెంచి వారు. ఫ్రెంచి వారికి అన్వరుద్దీన్కి జరిగినటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ ఫ్రెంచి వారిని ఓడించడం జరిగింది. అట్ ఏ సేమ్ టైం అక్కడ ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కూడా ఐరోపా ఖండంలో అంతమైపోయింది. ఆ యుద్ధం ఆక్సిలా చాపెల్ అనేటువంటి సంధితో ముగియటంతోనే భారతదేశంలో కూడా మొదటి కర్ణాటక యుద్ధం కూడా ఆక్సిలా చాపల్ సంధితోని ముగిసిపోవడం జరిగింది. తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం, హైదరాబాద్ని కేంద్రంగా చేసుకుని అషబ్జహ రాజ్యాన్ని స్థాపించడానికి నిజాం ఉల్ముల్క్ మరణించిన తర్వాత ఆ యొక్క సింహాసనం కోసం, హైదరాబాద్ సింహాసనం కోసం నిజాం ఉల్ముల్క్ యొక్క కుమారుడైనటువంటి నాసర్ జంగ్, అతని యొక్క కుమార్తె కుమారుడైనటువంటి అంటే నిజాం ఉల్ముల్క్ యొక్క మనవడైనటువంటి ముజఫర్ జంగ్ కి మధ్య అంటే నాసర్ జంగ్ కి ముజఫర్ జంగ్ కి మధ్య వారసత్వ యుద్ధం వస్తుంది. అదే సమయంలో కర్ణాటకలో కూడా అన్వరుద్దీన్ మరణించడంతో అంటే అన్వరుద్దీన్ కి అలాగే చాందా సాహెబ్ కి మధ్య వారసత్వ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భాగంగానే ఇక్కడ చాందా సాహెబ్ కి
ఫ్రెంచ్ వారు, అన్వరుద్దీన్కి ఇంగ్లీష్ వారు, అలాగే ఇక్కడ నాసర్ జంగ్కి ఇంగ్లీష్ వారు, ముజఫర్ జంగ్కి ఫ్రెంచ్ వారు. ముజఫర్ జంగ్, చాందా సాహిబ్ ఒకవైపు, అన్వరుద్దీన్, నాసర్ జంగ్ ఒకవైపు. అన్వరుద్దీన్, నాసర్ జంగ్కి ఏమో ఇంగ్లీష్ వారు, ముజఫర్ జంగ్ అలాగే చాందా సాహెబ్ కి ఫ్రెంచ్ వారు మద్దతు తెలుపుతారు. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలో అన్వరుద్దీన్ మరణిస్తాడు. అన్వరుద్దీన్ యొక్క కుమారుడు మహమ్మద్ అలీ తిరుచునాపల్లికి వెళ్ళిపోతాడు. ఈ యుద్ధంలో మాత్రం ముజఫర్ జంగ్ గెలుస్తాడు, చాందా సాహెబ్ గెలుస్తాడు. అయితే ఇక్కడ ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. రెండవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. అయితే ఇక్కడ చాందా సాహెబ్ ఫ్రెంచ్ వారి యొక్క మద్దతుతో సింహాసనం అధిష్ఠించగానే కుట్ర బారిన పడి చాందా సాహెబ్ మరణించడం జరుగుతుంది. మళ్ళీ మహమ్మద్ అలీ కర్ణాటక నవాబు అవుతాడు. అయితే ఇక్కడ కర్ణాటకలో ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యము, ఇక్కడ నాసర్ జంగ్, ముజఫర్ జంగ్ కడప నవాబు యొక్క కుట్ర వల్ల మరణించిన తర్వాత సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారి యొక్క సహకారంతో ఇక్కడ హైదరాబాద్ లో సలాబత్ జంగ్ సింహాసనం అధిష్ఠిస్తాడు. అంటే రెండవ కర్ణాటక యుద్ధంలో హైదరాబాద్ లో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యము, అలాగే కర్ణాటకలోనేమో ఆంగ్లేయుల యొక్క ఆధిపత్యం రావడం జరిగింది. ఏది ఏమైనా చివరికి ఫ్రెంచ్ వారు రెండవ కర్ణాటక యుద్ధంలో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం జరిగింది. ముఖ్యంగా డ్యూప్లే యొక్క అధికారము, ప్రాబల్యము, రాజకీయ ప్రాబల్యము, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో డ్యూప్లే యొక్క పేరు ప్రఖ్యాతులు మారి మోగడం జరిగింది. ఈ విధంగా రెండవ కర్ణాటక యుద్ధం చివరికి పాండిచ్చేరి సంధి ద్వారా 1756లో ముగియడం జరిగింది. ఇక మూడవ కర్ణాటక యుద్ధం, ఐరోపా ఖండంలో జరిగిన సప్తవర్ష సంగ్రామాన్ని బేస్ చేసుకుని, అక్కడ సప్తవర్ష సంగ్రామం ఇంగ్లాండ్కి ఫ్రాన్స్కి మధ్య 7 సంవత్సరాల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఎప్పుడైతే ఐరోపా ఖండంలో ప్రారంభమైందో దాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో కూడా కర్ణాటకని కేంద్రంగా చేసుకుని ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య ఎక్కడ కూడా యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధాన్నే మనం మూడవ కర్ణాటక యుద్ధం అంటాం. ఈ మూడవ కర్ణాటక యుద్ధం క్రీస్తుశకం 1756 నుండి 1763 వరకు జరిగింది. ఈ యుద్ధం కూడా అక్కడ ఐరోపా ఖండంలో సప్తవర్ష సంగ్రామం ప్యారిస్ సంధితో ముగియడంలోనే, ఇక్కడ కూడా మూడవ కర్ణాటక యుద్ధం కూడా ప్యారిస్ సంధితోనే ముగియడం జరిగింది. అయితే ఈ మూడవ కర్ణాటక యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కొద్దిపాటి సైన్యంతోనే ఇటువంటి డ్యూప్లేని, అలాగే ఫ్రెంచ్ సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఓడించడంతోనే వాందవాసి 1760లో జరిగినటువంటి వాందవాసి యుద్ధంలో డ్యూప్లే పూర్తిగా ఓడిపోవడం, ఐరోపా ఖండంలో ఎప్పుడైతే సప్తవర్ష సంగ్రామం అంతమైందో, సప్తవర్ష సంగ్రామం ప్యారిస్ సంధితో ముగిసిందో, అదేవిధంగా కర్ణాటకలో కూడా ఈ మూడవ కర్ణాటక యుద్ధం కూడా ప్యారిస్ సంధితో ముగియడం జరిగింది. అయితే మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధి జరిగిన తర్వాత ఎవరి ప్రాంతాలకి వాళ్ళు, అంటే ఫ్రెంచ్ వారి ప్రాంతాలకు ఫ్రెంచ్ వారు పరిమితమయ్యారు, ఇంగ్లీష్ వారి ప్రాంతానికి ఇంగ్లీష్ వారు పరిమితమయ్యారు. అయితే ఈ యుద్ధంలో మాత్రం రాబర్ట్ క్లైవ్ తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని, సైనిక వ్యూహాన్ని, యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి డ్యూప్లేని, అలాగే ఫ్రెంచ్ సైన్యాన్ని కట్టడం చేయడం జరిగింది. ఈ విధంగా డ్యూప్లే యొక్క ఆధిపత్యం తగ్గిపోయి ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యం పెరగడం జరిగింది. మూడవ కర్ణాటక యుద్ధం ద్వారా ఫ్రెంచ్ వారి యొక్క ప్రాబల్యం దక్షిణ భారతదేశంలో అంతమైపోయి ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యం పెరగడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం, రెండవ కర్ణాటక యుద్ధంలో కూడా కొంతవరకు ఇంగ్లీష్ వారి ఆధిపత్యం, ఎక్కువ భాగం ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం చెలాయించడం జరిగింది. చివరికి మూడవ కర్ణాటక యుద్ధంలో మాత్రం ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం నామ రూపాలు లేకుండా పోవడం జరిగింది. ఈ విధంగా మూడవ కర్ణాటక యుద్ధంతో దక్షిణ భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క ఆధిపత్యం తెరదించి ఇంగ్లీష్ వారి యొక్క ఆధిపత్యం పెరగడం జరిగింది. దానికి ప్రధానమైన కారకుడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ అనేవాడు ఒక చిన్న గుమస్తాగా తన జీవితాన్ని ప్రారంభించి తనకిచ్చిన కొద్దిపాటి సైనిక శక్తితోని, తనకున్నటువంటి చురుకైనటువంటి యుద్ధ తంత్రాలతోని, యుద్ధ వ్యూహాలతోని శత్రు సైన్యాన్ని తిప్పికొట్టడంలో ఆరు తేరినవాడు కావడం వల్ల రాబర్ట్ క్లైవ్ తమ యొక్క ఇంగ్లాండ్ యొక్క పేరు ప్రఖ్యాతల్ని, ఇంగ్లీష్ సైన్యాన్ని యొక్క చురుకుదనాన్ని అద్భుతంగా ఉపయోగించి భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి కారకుడైనటువంటి ప్రధానమైనటువంటి సైనిక అధికారి ఎవరు అంటే రాబర్ట్ క్లైవ్. ఆ విధంగా దక్షిణ భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యాన్ని తెరదించి బ్రిటిష్ వారి యొక్క ఆధిపత్యానికి
నాంది పలిగినటువంటి గొప్ప సైనాధికారి రాబర్ట్ క్లైవ్. ఈ విధంగా మూడు కర్ణాటక యుద్ధాల ద్వారా దక్షిణ భారతదేశంలో ఇంగ్లీష్ వారు తమ యొక్క పతాకాన్ని ఎగరవేసి స్వదేశీ రాజులు తమ యొక్క ఆధిపత్యాన్ని పెంచుకోవడం జరిగింది. తర్వాత దక్షిణ భారతదేశంలో మూడు కర్ణాటక యుద్ధాలు అయిపోయిన తర్వాత ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్రిటిష్ వారి యొక్క కనుచూపు తూర్పు భారతదేశం మీద పడ్డది. ఆ తూర్పు భారతదేశంలో అత్యంత ధనవంతమైనటువంటి మంచి ఆర్థిక వనరులు ఉన్నటువంటి ప్రాంతమే బెంగాల్ ప్రాంతము. ఈ బెంగాల్ ప్రాంతాన్ని సిరజుద్ధవుల అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ సిరజుద్ధవుల గొప్ప పాలకుడు, మంచి యువకుడు, తమ యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి కాలంలోనే ఇక్కడ చిన్న చీకటి గది ఉదంతం జరుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ వారిని తమ కోటలు కట్టుకోవటం నిలిపివేయండి అని చెప్పేసి సిరజుద్దల్లా ప్రకటిస్తాడు. అయితే అయినప్పటికీ సిరజుద్దల్లా మాటని వినకుండా బ్రిటిష్ వారు తమ కోటల్ని పటిష్టపరుచుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే సిరజుద్దౌల బ్రిటిష్ వారిని బంధించి శరసాల్లో బంధించడం జరుగుతుంది. అయితే ఒక చిన్న గదిలో సుమారు 143 మందిని బంధించడం వల్ల తెల్లారేసరికి అందులో ఉన్నటువంటి చాలా మంది 103 మంది మరణించడం వల్ల ఆ ఉదంతాన్ని చీకటి గది ఉదంతము లేదా బ్లాక్ హోల్ ఆఫ్ ట్రాజడీ అని పిలుస్తారు. ఆ చీకటి గది ఉదంతం వల్ల 100కు పైగా ఆంగ్లేయ సైనికులు మరణించడం అనేది ఆంగ్లేయులకి చాలా కోపం తెప్పించి దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాల్లో విజయం సాధించినటువంటి రాబర్ట్ క్లైవ్ కి కొద్ది సైన్యాన్ని ఇచ్చి సిరజుద్దౌల మీదకి పంపించడం జరిగింది. అప్పుడు సిరజుద్దౌలకి రాబర్ట్ క్లైవ్ కి మధ్య క్రీశకం 1757 జూన్ 23 తారీఖున ప్లాసీ అనే ప్రదేశంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ చేతిలో మొట్టమొదటిసారిగా ఒక భారతదేశ రాజు ఓటమి పాలు కావడం జరిగింది. అతని సిరజుద్దౌల ఆ యుద్ధం పేరే ప్లాసీ యుద్ధం. ఇది క్రీశకం 1757 జూన్ 23 తారీఖున జరగడం జరిగింది. ఈ ప్లాసీ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి యుద్ధం. ఎందుకు అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి చేతిలో ఓటమి పాలైన మొట్టమొదటి రాజు సిరజుద్దౌల. ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం ద్వారా భారతదేశంలోనే బ్రిటిష్ వారు తమ రాజ్యాన్ని స్థాపించడానికి నాంది పలిగినటువంటి యుద్ధంగా ప్లాసీ యుద్ధాన్ని పేర్కొంటాము. ఆ ప్లాసీ యుద్ధం అయిపోయిన తర్వాత క్రీశకం 1764 బక్సార్ యుద్ధం జరుగుతుంది. అయితే ప్లాసీ యుద్ధం అంతమైన తర్వాత ఈ ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ కి సిరజుద్దౌల సేనాధిపతి అయినటువంటి మీర్ జాఫర్ సహకారం అందిస్తాడు. ఆ మీర్ జాఫర్ సహకారాన్ని తీసుకున్నటువంటి రాబర్ట్ క్లైవ్ గెలిచిన తర్వాత ఆ మీర్ జాఫర్ కి బెంగాల్ నవాబుగా తమ యొక్క పరిపాలనని అప్పచెప్పడం జరుగుతుంది. అంటే బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ ని కూర్చోబెట్టడం జరుగుతుంది. మీర్ జాఫర్ కొంతకాలం పరిపాలన చేస్తాడు. తర్వాత బ్రిటిష్ వారి యొక్క మాట వినకపోయేసరికి అతన్ని తొలగించి మీర్ కాసిం, మీర్ జాఫర్ అల్లుడైనటువంటి మీర్ కాసిం ని బెంగాల్ సింహాసనం మీద కూర్చోబెట్టడం జరిగింది. మీర్ కాసిం పరిపాలనలోకి వచ్చేయడంతోనే ఆయన ప్రజలకు ఏదో మంచి చేయాలని తపనతో కొన్ని సంస్కరణలు ప్రవేశపెడతాడు. ఆ సంస్కరణలు బ్రిటిష్ వారికి నచ్చక అతన్ని తొలగించి మళ్ళీ మీర్ జాఫర్ ని బెంగాల్ సింహాసనం మీద బ్రిటిష్ వారు కూర్చోబెట్టడం జరిగింది. అప్పుడు మీర్ కాసిం నన్ను పదవి నుంచి తొలగిస్తారని చెప్పేసి మీర్ కాసిం కొంత సైన్యంతో అప్పుడు మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండవ షాలం దగ్గరికి వెళ్ళి అతను మీరు నాకు సహకరించండి, మనం బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కొందామని చెప్పేసి అప్పుడు రెండవ షాలాన్ని అలాగే అయోధ్య నవాబు అయినటువంటి సుజావుద్దౌలాని ఇలా మీర్ కాసిం సుజావుద్దౌల అంటే బెంగాల్ నవాబుకు ఉన్నటువంటి మీర్ కాసిం, అయోధ్య నవాబుకు ఉన్నటువంటి సుజావుద్దౌల, అప్పుడు మొఘల్ చక్రవర్తి రెండో షాలం వీళ్ళు ముగ్గురు కలిసి బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటిస్తారు. ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి యుద్ధమే బక్సార్ యుద్ధం. ఈ యుద్ధంలో థామస్ మన్రో కొన్ని 100 మంది బ్రిటిష్ సైనికులతోని అధునాతనమైన ఆయుధాలతోని ఇక్కడ మొఘల్ చక్రవర్తి అయినటువంటి రెండో షాలం అలాగే బెంగాల్ సుజావుద్దౌల అలాగే మీర్ కాసిం ఈ ముగ్గురు సైన్యాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ యుద్ధంలో ముఖ్యంగా థామస్ మన్రో యొక్క రాజకీయ చతురత వల్ల, అతనుకున్న రాజకీయ వ్యూహం వల్ల, సైనిక వ్యూహం వల్ల బక్సర్ యుద్ధంలో
మొఘల్ చక్రవర్తి రెండవ షాలం ఓటమి పాలవుతాడు, సుజావుద్దౌలా ఓటమి పాలవుతాడు, మీర్ ఖాసిం ఓటమి పాలవుతాడు. ఈ ముగ్గురు బ్రిటిష్ వారి చేతిలో ఓటమి పాలైనటువంటి యుద్ధమే బక్సార్ యుద్ధము. ఇది 1764 అక్టోబర్ 22 జరిగింది. ఈ యుద్ధము భారతదేశ చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సుస్థిరపరచడానికి నాంది పలికినటువంటి యుద్ధంగా బక్సర్ యుద్ధాన్ని పేర్కొనడం జరిగింది. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత దేశంలో దక్షిణ ప్రాంతంలో మైసూర్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తున్నటువంటి గొప్ప పాలకుడే హైదర్ అలీ, అతని కుమారుడైనటువంటి టిప్పు సుల్తాన్. ఆ రాజ్యమే మైసూర్ రాజ్యము. ఇక బ్రిటిష్ వారికి దక్షిణ భారతదేశంలో ఇక ప్రధానమైన అడ్డంకిగా ఉన్నటువంటి రాజ్యం మైసూర్ రాజ్యం. ఈ మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అంటే ఏదో ఒక తీరుగా మైసూర్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలను ఆక్రమించుకోవాలనే క్రమంలోనే బ్రిటిష్ వారు మైసూర్ రాజ్యాల మీద తమ కన్ను పట్టడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి యుద్ధాలే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఈ ప్రధానంగా 4 యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధము క్రీస్తు శకం 1766 నుంచి 69 వరకు జరుగుతుంది. ఈ యుద్ధం హైదర్ అలీకి బ్రిటిష్ వారికి జరుగుతుంది. హైదర్ అలీ తమ యొక్క సైనిక శక్తితోని బ్రిటిష్ వారిని చాలా యుద్ధాల్లో ఓడించడం జరుగుతుంది. ఓడించిన తర్వాత బ్రిటిష్ వారికి హైదర్ అలీకి జరిగినటువంటి సంధి మద్రాస్ సంధి. ఈ మద్రాస్ సంధి ప్రకారం బ్రిటిష్ వారు మైసూర్ రాజ్యం యొక్క రాజకీయాల్లో గాని ఆ సరౌండింగ్ లో ఆ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఆ సంధి చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ సంధిని ఉల్లంఘించడం వల్ల బ్రిటిష్ వారికి హైదర్ అలీకి రెండవసారి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే క్రీస్తు శకం 1780 నుండి 82 వరకు జరుగుతుంది. ఇది రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధము. ఈ యుద్ధంలో జరుగుతున్న క్రమంలోనే క్యాన్సర్ వ్యాధితోని హైదర్ అలీ మరణించడం జరుగుతుంది. అతని యొక్క కుమారుడు టిప్పు సుల్తాన్ సైన్యానికి మైసూర్ రాజ్య సైన్యానికి నాయకత్వం వహించి బ్రిటిష్ వారి చేత వీరోచితంగా పోరాటం చేస్తాడు. అయితే యుద్ధంలో కొన్ని విజయాలు సాధించినప్పటికీ చివరగా ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు కొంతవరకు విజయం సాధిస్తారు. ఇద్దరు సమానంగా విజయాలు సాధించిన తర్వాత ఇద్దరు మధ్యలో ఒక సంధి జరుగుతుంది. ఆ సంధి పేరే మంగళూరు సంధి. రెండవ ఆంగ్లో మైసూరు యుద్ధం ఏ సంధితో ముగిసింది అంటే మంగళూరు సంధితో ముగిసింది. ఇక తర్వాత 3వ ఆంగ్లో మైసూరు యుద్ధం. ఈ 3వ ఆంగ్లో మైసూరు యుద్ధం క్రీస్తు శకం 1789 నుంచి 1792 వరకు జరుగుతుంది. ఈ యుద్ధంలో ప్రధానంగా ఆంగ్లేయ సేనాని కార్నవాలిస్, అప్పుడు ఆంగ్ల బ్రిటిష్ గవర్నర్ కార్నవాలిస్ సైన్యానికి నాయకత్వం వహిస్తాడు. ఈ మంగళూరు సంధి షరతుల్ని బ్రిటిష్ వారు అతిక్రమించడం వల్ల జరిగినటువంటి యుద్ధమే 3వ ఆంగ్లో మైసూరు యుద్ధం. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ కార్నవాలిస్ కు మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో టిప్పు సుల్తాన్ ని ఓడించి అనేక ప్రాంతాలని అనేక భూభాగాల్ని కార్నవాలిస్ ఆక్రమించుకోవడం జరుగుతుంది. కార్నవాలిస్ ఆక్రమించుకున్న తర్వాత అంతేకాకుండా 3,30,00,000 రూపాయల్ని టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి ఇచ్చేటట్లుగా అంగీకరించడం జరుగుతుంది. అంతేకాకుండా తన యొక్క ఇద్దరు కుమారుల్ని బ్రిటిష్ వారికి జామీన్ పద్ధతిలో బందీగా అప్పజెప్పడం జరుగుతుంది. చివరికి ఈ యుద్ధం శ్రీరంగపట్నం సంధితోని ముగియడం జరిగింది. ఇక నెక్స్ట్ చివరికి జరిగినటువంటి యుద్ధమే 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం. ఈ యుద్ధంలో అనేక అవమానాలు పొందినటువంటి టిప్పు సుల్తాన్ భారీ సైన్యంతో బ్రిటిష్ వారుతో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధమే 4వ ఆంగ్లో మైసూరు యుద్ధం. ఈ 4వ ఆంగ్లో మైసూరు యుద్ధంలో అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లెస్లీ ఉంటాడు. వెల్లెస్లీకి టిప్పు సుల్తాన్ కి మధ్య భీకరమైన యుద్ధంలో టిప్పు సుల్తాన్ ఆ యుద్ధంలోనే వీరమరణం పొందడం జరుగుతుంది. వీరమరణం పొందిన తర్వాత మైసూర్ రాజ్యానికి అప్పుడున్నటువంటి మైసూర్ పూర్వ రాజ్యానికి చెందినటువంటి వంశమైనటువంటి కృష్ణరాజు వడియార్ అనేటువంటి ఒక చిన్న బాలుణ్ణి మైసూర్ రాజ్యానికి నియమించి ఆ ప్రాంతాన్ని కూడా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా బ్రిటిష్ వారు కర్ణాటకని మైసూర్ ప్రాంతాన్ని తమ యొక్క ఆధిపత్యంలోకి తీసుకొని రావడం జరిగింది. ఇక ఒక పక్క కర్ణాటకని ఆక్రమించుకున్నారు, మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, బెంగాల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఈ విధంగా ఆక్రమించుకున్న తర్వాత అప్పటికే భారతదేశంలో శక్తి సామర్థ్యాలకి పోరాట పటిమికి ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి మరాఠాలు బ్రిటిష్ వారికి కొరకరాని కొయ్యగా మిగిలిపోయారు. కాబట్టి ఇక మరాఠీ వాళ్ళని కూడా ఓడించాలనే ఉద్దేశంతోనే బ్రిటిష్ వారు మరాఠా మీద యుద్ధం చేయడం జరిగింది. ఆ విధంగా వచ్చినటువంటి యుద్ధమే
ఆంగ్లో మరాఠా యుద్ధాలు. ఈ ఆంగ్ల మరాఠా యుద్ధాలు ప్రధానంగా మూడు జరిగాయి. క్రీస్తు శకం